జీవందేవా, నమ్మకన్నైనా తిరిగి తిరిగి మీ ప్రియపాదం చెంత ప్రభురక్షణ యేసుక్రీస్తు వారికి శ్రేష్ఠమైన మాంపేట మా తండ్రి పునాది సత్యములను కూర్చి సువార్త ధ్వని విని తండ్రి నీ వాక్యానికి విదేచ్ఛించి బాప్తిని తీసుకున్నట్టుకాయ ముందుకు వచ్చిన ప్రియబడి స్తోత్రాలు. వారిని బట్టి ఇంకా ఎవరికి తీసుకోలేదు, ఇవరికి తీసుకున్నారు తండ్రి, అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అందరి విశేష దృష్టి ఉంచు, నాలుగు మాటలు ధ్యానించుకుని కార్యక్రమంలో ప్రవేశించినట్టుగా నీ కరుణార్థం నుంచి నడిపించి మీరే మహిమ పొందమని అయ్యా, నీకు వేరుగొని మేం చేయలేమని ఒప్పుకుంటూ నీ కృపదే చేయమని, నీ సన్నిధి నీ హస్తము నీ తోడ్పాటు నీ కృప దయచేయ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఇక్కడ మనం చదువుకుంటున్న వాక్య భాగము ఇది పునాది సత్యము, ఫౌండేషనల్ ట్రూత్, బేసిక్ ప్రిన్సిపల్స్, ఇది మూల ఉపదేశము. తర్వాత పునాది సత్యం, పునాది సరిగ్గా ఉండాలి. పునాది సరిగ్గా లేకపోతే నష్టం వస్తుంది, పునాది సరిగ్గా వస్తే నష్టం వస్తుంది. పునాదుల గురించి ఎవడు అడగడు, అంత పైన చూస్తారు కానీ ఎవడు పునాది చేయడు, ఎవడు పునాది చేయడు. కనుక పునాది చాలా ఇంపార్టెంట్. కనుక బిల్డింగ్ చూస్తారు, పునాది గురించి ఎవరు మాట్లాడరు. బిల్డింగ్ మాత్రం ప్రాణంగా ఉంది, ఎంత బాగుంది బిల్డింగ్ అని చూస్తారు. చెట్టు చూస్తారు, దాని వేరెంత ఉందని ఎవడు అడగడు, దాని వేరెంత ఉందని ఎవడు అడగడు. కనుక బిల్డింగ్ చూస్తారు. హైదరాబాద్ లో 7 అంతస్తుల బిల్డింగ్ చాలా కాలం కింద కట్టారు. ఇప్పుడు 7 అంతస్తుల లెక్కలేదు కానీ చాలా కాలం కింద కట్టారు. దాని చూసేయడానికి ఎంతమంది వచ్చేవాళ్ళు, అది 7 అంతస్తుల బిల్డింగ్. ఇంకా ఇది చాలా కాలం క్రితం సంగతి. ఇంకా అట్లాంటిది అందరూ ఎంత మెచ్చుకున్నారంటే, అబ్బా ఎంత ఎత్తుందంటే చూస్తుంటే ఒక్కొక్క స్టోరీలో ఒక్కొక్క రంగు బల్బులు పెడుతూ వచ్చాడు. కనుక రాత్రిపూట చూసానికి వచ్చేవాడు చూస్తుండే, బా ఏం ఎత్తుందండి, నెత్తి టోపీ కూడా కింద పడిపోద్దండి, రకరకాలుగా అందరూ మాట్లాడుతూ వచ్చారు. ఒకసారి ఫ్లడ్స్ వచ్చాయి, వరదలు వచ్చాయి. వరద వచ్చి వెళ్ళి ఏమైపోయింది, ఇట్టున్నటువంటి బిల్డింగ్ మూడు అంతస్తుల లోపలికి వెళ్ళిపోయాయి. ఇట్టాక మూడు అంతస్తులు లోపలికి వెళ్ళిపోయింది, అయిపోయింది. ఎవరు చావలేదు, కింద ఉండే వాళ్ళు జాగ్రత్తగా బయటకు వచ్చేసారు, పైన ఉండే వాళ్ళు జాగ్రత్తగా కింద తీయాలి. అందరూ అంటూ వచ్చారు, ఏమైంది ఏమైంది అంటుంటే, అయ్యా దాని పునాది సరలేదు. ఎప్పుడు చెప్పాడు పునాది సరలేదని? ఎప్పుడు చెప్పారు, ఎవడు చెప్పారు? పరీక్షకు వచ్చినప్పుడు. అర్థమైందా? పరీక్షకు వచ్చినప్పుడు. కనుక పరీక్షలో నెగ్గాలి, పునాది సరిగ్గాలని ఎప్పుడు ఇచ్చారు? పరీక్షలకు వచ్చిన తర్వాత. అర్థమైందా? ఈయన మాటలు విని దాని ప్రకారము చేయి ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుడి పొలను వారు గురిసెను, వరదలు వచ్చను, గాలి విసెను, ఆ ఇల్లు కూలిపోలేదు. ఎందుకు? బండ మీద కట్టబడింది. ఈయన మాటలు విని దాని ప్రకారం చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇంటిని కట్టుకుని బుద్ధిని పోలను, వాన కురిచను, వరదలు వచ్చను, గాలి వచ్చను, ఆ ఇల్లు కూలిపోయాను. ఆ ఇంటి పాటు గొప్పది, దాని పాటు గొప్పది. కనుక ఈ పై స్ట్రక్చర్ చేయమంటే తమాషానా? ఎంత ఖర్చు పెట్టాలి? కనుక ఎంత ఖర్చు పెట్టాలి? ఎవడైతే పునాది మీద లేకపోతే మొత్తం కూలిపోయింది, ఎంత నష్టము, ఎంత నష్టము. కనుక పునాది మీద కట్టబడేవాడు కావాలి. చెట్టు, చెట్టు అంత పైన చూస్తారు, ఎంత బాగుంది చెట్టు అంటారు. దాన్ని వేరుగురించి ఎవడు మాట్లాడు, దాన్ని వేరుగురించి ఎవడు మాట్లాడు, దేని గురించి ఎవరు మాట్లాడు. నేను ఖమ్మంలో ఉన్నప్పుడు డోర్నకల్ వెళ్ళేవాడిని. ఆ డోర్నకల్లో రైల్వే స్టేషన్ దగ్గర ఒక పచ్చని చెట్టు ఉంటుంది. వర్షకాలము, వర్షాలు పడుతున్నాయి, నెమ్మదిగా అది వాలుతూ 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 సాంతం పడిపోయింది. ఎవరు అడుగుతాం నిర్మించిన ముసలాయన అడిగా, అయ్యా ఎందుకు పడిపోయింది ఇది అన్నాను. అరే దాని వేరు పిలిపోయింది తెలీదా, దాని వేరు పిలిపోయింది తెలీదా అన్నాడు. వేరు ఎప్పుడు చెప్పాడు అన్నమాట, పడిపోయిన ఉండి చెప్పాడు. నిలబడినప్పుడు ఎవరు చెప్పారు దాని వేరెట్లుంది, ఎంత ఉంది, ఎంత బలంగా ఉంది, ఎంత కట్టుకుని ఎవడు మాట్లాడు. పరీక్షకు వచ్చేవాడే, పరీక్షకు వస్తుంది. నువ్వు పునాది మీద కట్టబడబోతే పరీక్షలో నిలబడాలంటే పునాది మీద కట్టబడాలి. ఈయన మాటలు విని స్వార్థ నీ దగ్గరికి వస్తుంది. ఆ మాట విని, ఆ మాట వినకుండా నువ్వైనా కట్టేసుకుంటే ఎంతమంది అట్ట కట్టేవాళ్ళు లేడు, పునాది మీద లేదు. పరీక్షించేవాడు నిలబడదు, పరీక్షించడం నిలబడదు, కూలిపోద్ది, గొప్పగా కూలిపోద్ది. అప్పుడు దాని పాటు గొప్పది, అయ్యో ఇంత ప్రాధపడుతుంది కూలిపోయాని. పరీక్షలో నిలబడేది ఏంటంటే కదా పునాది మీద కట్టబడినది. ఏంటో పునాది సత్యము, ఆత్మీయ పరీక్షలో నిలబడాలని కోరితే ఎన్నో పరీక్షలు వస్తాయి, ఎన్నో తుఫాన్లు వస్తాయి. వాన గుడిసెను పైకప్పుకు దెబ్బ, వరదలు వచ్చును పునాదికి దెబ్బ, గాలి విసిరును గోడలకు కిటికీలకు తలుపులకు దెబ్బ. మూడు రకాలుగా వచ్చే పరీక్షలో నిలదెట్టుండేవాడు ఎవరు అంటే పునాది మీద కట్టబడిన వాడు. కనుక పరీక్షలు రాబోతాయి, ఈ పరీక్షలు వచ్చే ముందు కానీ ఏమంటాడు, ఈ పునాది మీద నువ్వు వస్తే తప్ప ఈ యొక్క 6 సత్యాలు నువ్వు పోలేవు. మొట్టమొదటి ఏంటి, నిర్జీవకి వెళ్ళి నుంచి మారు మనసు పొందుట,
ఆ రెండవది దేవుని మీద విశ్వాసం, మూడవది బాప్తిస్మములను గుర్చిన బోధ, నాలుగవది హస్త నిక్షేపణ, ఐదవది మృతుల పునరుత్థానం, ఆరవది నిత్యమైన తీర్పు. కనుక ఇది పునాది సత్యాలు. కనుక ఇది ఆత్మీయ పునాదికి చాలా ఇంపార్టెంట్. ఆత్మీయ పునాదిని వేసుకున్నామంటే దాని మీద ఆధారపడింది వచ్చే పరీక్షలో నిలబెట్టుకోవడానికి. ఈ పునాది మీద కనుక కట్టబడకపోతే ఏమవుతుంది? కూలిపోద్ది, కూలిపోద్ది. కనుక ఆ పునాది మీదకి వచ్చావా లేదా? ఏంటి అప్పుడు మొట్టమొదటిది నిర్జీవికలు నుంచి మారు మనసు పొందుట అంటే ఏంటి? కనుక ఈ మారు మనసు నిర్జీవికల నుంచి మారు మనసు పొందుట, మారు మనసు అంటే గ్రీకు భాషలో ఇలా ఉన్నటువంటి వాడు ఇలా తిరగడం, రైట్ మోపుతాడు, ఇలా ఉంటమే లోకానికి ముఖం పెట్టుకోబోతూ ఉంటమే, ఇక దేవుడికి వీపు పని ఇచ్చేంటమే, మన ఇష్టాతం వెళ్ళిపోతుంటమే. పరిశుద్ధాత్మ దేవుడు దర్శించాడు మన పరిస్థితులను బట్టో, వ్యాధులను బట్టో, కష్టాలను బట్టో, చిక్కులను బట్టో, పాపంలో విసిగి వేసారిపోయావు. కనుక ఆర్తిగా రకరకాలుగా సాక్ష్యాలు చెప్తుంటారు కదా, వాళ్ళు ఖండించాడు, దర్శించాడు, వాళ్ళు మళ్ళీ చేసేది లోకానికి వీపు పెట్టారు. దీనికి ప్రభుకు ముఖం పెట్టాడు, ప్రభా నన్ను ప్రేమించావా, ఇంతగా ప్రేమించావా, ఇంత ప్రాణం పెట్టావా అని స్వార్థం వచ్చేది. మన పాపముల నిమిత్తమే ప్రభుని యేసుక్రీస్తు లేఖనాల ప్రకారము శిలువలో మరణించి సమాధి అయిపోయి లేఖల ప్రకారం తిరిగి లేచినాడు. ఇది సువార్త. యావత్ మానవాళికి అందిన సువార్త మొదటి కొరింథి 15:3-4 వచ్చినాడు. కనుక ఇది ఈ యొక్క సువార్త రాగానే అప్పుడేమైంది? తప్పుడు వెంబడి చదువు పెట్టా, తప్పని కుమారుడు ఇంటికి వచ్చాడు, తప్పని కుమారుడు ఇంటికి రాగానే ఏం మాట్లాడుతున్నాడు? ఈయన కుమారుడు చనిపోయి బ్రతికినాడు, తప్పు తిరిగినాడు. ఓ తండ్రి చెప్తున్న మాట లూకా 15:24 తీసుకోండి త్వరగా. లూకా సువార్త 15:24 ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికిన మాట, తప్పు తిరిగిన తర్వాత రెండో సంగతి మొట్టమొదటిది ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికినాడు. దేని చనిపోయాడు? లోకాన్ని చనిపోయాడు, పాపాన్ని చనిపోయాడు, తన స్నేహితులు చనిపోయాడు, తన కోరికలు చచ్చిపోయాడు, ఆయన చచ్చిపోయాడు. ఇప్పుడు తండ్రికుడు బతుకుతున్నాడు, అర్థమైందా? కనుక తండ్రికుడు బతుకుతున్నాడు. తప్పనుకు మన తండ్రి వాడి కొరకు ప్రాణం పెట్టలే, మన ప్రభు యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు, అర్థమైందా? కనుక ఈ ప్రాణం పెట్టి దేని కొరకే? ఆయన యొక్క మరణంలో, ఆయన భూస్థాపన పునరుత్థానంలో పాల్గొనుటకై, అర్థమైందా? కనుక ఇప్పుడు తిరగగానే ఎట్లుంది? వాడిని ఎంతగా ప్రేమించాడు. నీ ఇంట్లో దాసునిగా పెట్టుకోను సార్ తండ్రి, నేను పరలోకాన్ని విరుద్ధంగా పాపం చేశా, నీ విరుద్ధంగా పాపం చేశా, నీ కుమారుని పెట్టుకునే యోగ్యుని కాదు, నీ కూలి వాళ్ళు ఒకరిని పెట్టుకో. ఎంత దేవుడు తగ్గించుకొచ్చాడు, అది పశ్చాత్తాపం. కనుక తప్పినోడు మన ఇంటికి రావడం అంత తేలికైన సంగతి కాదు. అందులో వచ్చిన తర్వాత ఏమంటున్నాడు తండ్రి? నేను పరలోకానికి విరుద్ధంగా పాపం చేశా, నీ విరుద్ధంగా పాపం చేశా, నీ కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యుడిని కాను, నాకు ఆస్తిలో భాగం లేదు, నీ మాట నేను వినలేదు, నీ కూలివాళ్లలో ఒకటిగా పెట్టుకో. ఎంత దీనిని తగ్గించుకొచ్చాడు, అదే ఇంట్లో కూలివాళ్ళ మధ్యలో ఒక కూలివాళ్ళ మధ్య ఉంటాయంట, ఎంత తగ్గించుకొచ్చాడు, అది పశ్చాత్తాపం. కనుక ఈ పశ్చాత్తాపం తండ్రి వాడిని ప్రేమించిన ప్రేమతో ఇంకా దీనిని ఇప్పటికే తగ్గించుకున్నాడు. ఈ వస్త్రానికి పాత్రున్నా, ఈ చెప్పులకు పాత్రున్నా, ఈ ఉంగరానికి పాత్రున్నా, నేను ఈ విందుకు పాత్రున్నా, వాడు ఆశ్చర్యపోతున్నాడు, ఇంకా దీనిని పోతున్నాడు, ఇంకా తగ్గించుకుంటున్నాడు. అర్థమైందా? అర్థమైందా? అంతకంటే మించేటువంటి ప్రేమ, నిన్ను ప్రేమించి నరకమని తప్పించడానికి ప్రాణం పెట్టినటువంటి ప్రేమ, నీ శిక్షంతా భరించిన ప్రేమ, ఇక నేను పాప జ్ఞాపం చేసుకుని పాతిపెట్టిన ప్రేమ, నేను నూతన జీవనంలో నడిపిస్తాననే ప్రేమ, పవిత్రాన్ని తెలియచిన ప్రేమ, ఈ ప్రేమకి ఏమి ఇవ్వగలము? ఈ ప్రేమకి ఇవ్వగలము? కనుక ఆయనతో పాటు మరణించి ఆయనతో పాటు సమాధిపోయి ఆయనతో పాటు తెలియచాం. కనుక ఇది దైవాత్మని దర్శించినప్పుడు, ఈ స్వార్త వచ్చినప్పుడు, ఈ ప్రేమ వార్తని ఎదుర్కొచ్చినప్పుడు, నీ నరకడి శిక్షను తప్పించడానికి నిన్ను బదులుగా మరణించినటువంటి ఆ ప్రేమ వార్త అయినప్పుడు, ఆత్మదేవుడు దర్శించినప్పుడు పాపాలు ఒప్పుకున్నావా? ఒప్పుకున్నప్పుడు దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖంలో పశ్చాత్తాపడ్డావా? అది చాలా ఇంపార్టెంట్. ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం, నేను కొంటికల్లో 4 గంటలు సేవ చేశాను, ఆ ప్రాంతంలో ఉంగా సేవకు ఉండాడు, ఆయన ఇద్దరము చాలా ప్రాంతాలు తిరుగుతూ వచ్చాం అని సాక్ష్యం ఇచ్చేవాడు. ఏం సాక్ష్యం ఇస్తాడు ఆయన? ప్రభులను దర్శించినప్పుడు ఒక రాత్రి అంతా పగలంతా పశ్చాత్తాపడ్డాను, ఎవరు రాని వల్ల తలుపులు చిడిగా అన్ని వేసుకున్నాను, అందుకు శబ్దాలు పడుతున్నా, కేకలు పడుతున్నా, ఏడుస్తున్నాడు, రుపుతున్నాడు, ఆమె తలుపుగా తడుతున్నాడు, తీవటంలే ఒక కిటికీకి సందు ఉంటే ఆ సందులో చూస్తున్నాడు, వచ్చి కన్ను పెట్టి చూస్తున్నా ఏం జరుగుతుందని. మోకాలుగా పడ్డాడు, బట్టలన్నీ చిరిగిపోయినాయి, తలంతా చంద్రవంతరైపోయింది,
ఏడుస్తున్నాడు, కన్నీళ్లు కాస్తున్నాడు, తన చెమట తన కన్నీళ్లు అన్ని కలిసి నీటి మడుగులో ఉన్నట్టున్నాడు. ఏదో పాపం వల్ల గుర్తుకొచ్చి, దేవా ఈ పాపం చేశానయ్యా, ఈ పాపం చేశానయ్యా, క్షమించు. లేస్తున్నాడు, కేకలేస్తున్నాడు, రొప్పుతున్నాడు, పట్టు చింపుకుంటున్నాడు. ఎవడు చెప్పాడు? ఎవడు చెప్పాడు? అది పశ్చాత్తాపం. నీ పాపాల కొరకు ఒక్క చుక్క నా కన్నీళ్లు కార్చావా? నీ పాపాల కొరకు ఒక్క చుక్కని కన్నీళ్లు కార్చావా? నిన్ను ప్రేమించిన ప్రేమ కలవరేపు మరించిన ఒక్క చుక్కన కార్చావా? అని కార్చకపోతే వస్తుంది అని పాప క్షమాపణ. కనుక ఒకసారి చూసుకో, తలంచుకో, ఏదో తీర్మానం చేసుకున్నా చేతి చేశా అన్నావే కానీ నిజంగా నీ పాప శిక్ష ఎంత భయంకరమైందో, నిన్నెంతగా ప్రేమించి ప్రాణం పెట్టాడో, ఆ కలవరి ప్రేమలో పట్టుబడిపోయి ఒక్క చుక్కన కార్చావా? ప్రభా ఇంత దుర్మార్గుడిని ఎంతగా ప్రేమించావయ్యా, ఎంతగా ప్రేమించావయ్యా. కనుక అది పశ్చాత్ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మార్గం తీసుకొస్తాను. కనుక ఈ దుఃఖం వచ్చిందని ఎలా అప్పుడు ఆ ప్రేమను గుర్తించుకుంటా, ఆ కలవరిని హత్తుకుంటా. ప్రభా నిన్నంతగా ఎవడు ప్రేమించాడు? నా తండ్రి ప్రేమించాడు, నా తల్లి ప్రేమించాడు, నా స్నేహితులు ప్రేమించాడు, ఎవడు నా సమాజం ప్రేమించు, ఎవరు నన్ను ప్రేమించాడు? నన్ను తన్నుతారు, తరుముతారు, చంపుతారు కావాలంటే నా పాపంతో బయటపెడితే నువ్వు ఒక్కడివే నన్ను ప్రేమించు, నా శిక్షంతో ప్రేమించిన ఒక్కడివే ప్రేమించి ప్రాణం పెట్టావు అన్నప్పుడు అప్పుడేమవుతుంది? ఆయనతో పాటు మరణిస్తావు, ఆయనతో పాటు సమాధి అయిపెట్టావు, ఆయనతో పాటు తిరిగి లేస్తావు. అది లోపల జరిగే క్రియ, లోపల జరిగే క్రియ. నువ్వు నమ్మగానే ఏమవుతుంది? ఆయనతో పాటు మరణిస్తావు, ఆయనతో పాటు సమాధి అయిపెట్టావు, ఆయనతో పాటు తిరిగి లేస్తావు. తిరిగి పేచరు, ప్రభా అందరూ నిన్ను వదిలిపెట్టాను, నేను మాత్రం నిన్ను వదిలిపెట్టాను, చెరైనా సరే మరణమే సరే అంటే పిచ్చోడా, నన్ను ఎరగని చెప్పి మూడు సార్లు చెప్పే వరకు బొంకే వరకు కోడి పోయదు అని ఉంది. అలాగే జరిగింది, వెలుపలికి వెళ్ళా ఏడ్ చెప్పవా, ఏదో పిరుకొని పొత్తుని చిన్న బిడ్డ దగ్గర బొంకేస్తే, చిన్న బిడ్డ దగ్గర బొంకేసేటువంటి ఆమనుషుడు ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? పెంచుకొస్తున్నాడు, వేల సంఖ్య మీద నిలబడి మీరు సిలివేసిన ఇయర్స్ని దేవుడు క్రీస్తుగా ప్రభుగా హెచ్చించున్నాడు. ఇష్టాలు రూఢిగా దీన్ని ఎరగాలి. ఎక్కడి నుంచి వచ్చే బలము? ఎక్కడి నుంచి వచ్చే బలము? అరే పిరుకొని చిన్న బిడ్డ దగ్గరే బంకేశాడు, అబద్ధమా అన్నాడే అట్లా అంటున్నాడు. ఇంత సమాజం ఎక్కడి నుంచి వచ్చా? పునరుత్న జీవం, నూతన జీవం, ఆత్మజీవం, ఆత్మబలం. అర్థమైందా? తిరిగి లేచిన తర్వాత ప్రభు. కనుక ఆ యొక్క మరణ భూస్థాపన పురుతంలో అందులోకి వచ్చిన తర్వాత నీకు దృష్టిలో అర్థరాదు. అర్థమైందా? కనుక అప్పుడు గుర్తించుకుంటావు, అన్ని తెంచుకుంటావు, ఏం భయపడవు, దేనికి భయపడవు. కనుక ఏమైనా పర్వాలే, నేను ప్రభు నమ్మాను 64లో, ఐదు నెలలు పట్టింది నేను పూర్తి సేవకు వచ్చానికి. ప్రభుడు పిలిచాడు కానీ ఇంకా వచ్చానికి 5 నెలలు పట్టింది. కనుక అంతకుముందు ఏంటి బైబిల్ చూసుకున్నానికి అంటే చిప్పలు పడవాడి అంటే, కనుక లూజ్ ప్యాంట్లు అప్పుడు అది వస్తాయి 64లు, లూజ్ ప్యాంట్లు, లూజ్ ప్యాంట్లు. ఆ లూజ్ ప్యాంట్లో ఇక చిన్న బైబిల్ ఒకటి ఇంగ్లీష్ బైబిల్ పెట్టుకుని అది ఎవరు కనబడకుండా సీట్లు పెట్టుకుని ఇక పెట్టిపోయేవాడు. అంత భయమే భయపడతా. అదే బాప్తిజం తీసుకున్న తర్వాత ఎంత ధైర్యం వచ్చిందంటే, ఓయమ్మా ఎంత పెద్ద బైబిలు, అప్పుడు జిప్ కవర్ లేవు, 64లో జిప్ కవర్ లేవు, ఎర్ర బైబిలు, ఎర్ర అంచు, నల్ల బైబిలు, పెద్ద సైజు బైబిలు, ఇట్లా మోసుకొని పోవాలి. ఎందుకంటే తెలుగు వాళ్ళు బాగా అన్నం తింటారు గుట్టలు గుట్టలని, అంత సైజు పెట్టినారు, ఇట్లా మోసుకొని పోవాలి, ఇట్లా మోసుకొని అంత పెద్ద సైజు బైబిల్, అట్లా ఆ బైబిల్ చూసుకొని బయటికి బయలుదేరినారు. అంత కోమట్ల బజారు, అంత కోమటి పోదారు, ప్రభు కోమటి పుట్టిన ప్రభు నమ్మే అంగీకరి కరికరించాడు. కనుక కోమటి పోదారు బైబిల్ వేసుకుని దిగినా ధైర్యంగా. అప్పుడు తిరిగి పోదా బాప్తిజం ఎంత ధైర్యం వచ్చిందంటే, మా పెద్ద కృష్ణ షాపు, రే కృష్ణ ఇట్లా, రే కృష్ణ ఇట్లా అంటున్నాడు. ఏం పెద్ద ఆయన, ఇదేందిరా, ఇదేందిరా అంటున్నాడు అని వెళ్ళి పెద్ద బైబిల్ పెద్ద ఆయన, అద్భుతకరుడు పాపాలు క్షమించాడు ఆయన, ఎంత సంతోషం, ఎంత నమ్మంది అనుకుంటూ నీకు ఇస్తాను అన్నాడు. తీసుకుంటున్నా చదువుకో పదా, ఎక్కడి నుంచి వచ్చా ధైర్యము, ఎక్కడి నుంచి వచ్చా ఆ జీవం వచ్చాడు, ఆ జీవం వచ్చాడు. కనుక నీ లోపల జరిగిన కార్యాన్ని బయట చూపించేది బాప్తిస్మం, నీ లోపల జరిగిన కార్యాన్ని బయట చూపించేది బాప్తిస్మం. ఏం జరిగింది? ఆయనతో పాటు మరణించావు, ఆయనతో పాటు సమాధి ఎత్తావు, ఆయనతో పాటు తిరిగి లేచావు. అది సువార్త. ఏంటా సువార్త? నా పాపాలు పెరిగే ప్రభు యేసుక్రీస్తు ఆ లేఖనాల ప్రకారం సిలువలో మరణించాడు, సమాధి ఇచ్చాడు, లేఖన ప్రకారం తిరిగి లేచినాడు. అది సువార్త. ఆ సువార్త నా దగ్గరికి వచ్చాను. నా పాపాలన్నీ చిచ్చ భరించావయ్యా, పాతిపెట్టేశావయ్యా, లేఖన ప్రకారం లేచావయ్యా, నన్ను నూతన సృష్టి చేయడికే, నూతన జీవం తెచ్చేటికే దేవానికి స్తోత్రమయ్యా. ఆ సత్యంలోకి వచ్చా,
దీన్ని ఇంకో రకంగా చూపిస్తా మీకు అర్థమయ్యేట్టుగా. ఎఫిసి మొదటి అధ్యాయం 4వచనం చూస్తే, 4 నుండి 6 వరకు ఉంది చూడకండి, చెప్పేస్తున్నాను టైం లేదు మనకు. జగత్తు పునాది వే వరకు ముందే క్రీస్తులో ప్రేమ చేత మన పరిశుద్ధులుగా నిర్దోషులు ఉన్నాను కోరుకున్నాయంట. జగత్తు పునాది వేపు ముందే, సరే ఎప్పుడు ఇప్పుడు కాదు, లోక పుట్టక ముందే. అందరూ ఆరు చూడండి ఒకసారి, అందరూ ఆరు చూడండి, ఎవరు నిద్రపోతామండి లేపమ్మా, అమ్మా అందరూ ఆరు చూడండి ఒకసారి, ఇది మనం, మా చేతిలో మనం, ఇది ప్రభువు యేసుక్రీస్తువారు, ఇది ప్రభువు యేసుక్రీస్తువారు. అర్థమైందా? ఇప్పుడు మనం ఎక్కడున్నాము, ఎక్కడున్నాము చెప్పమ్మా, యేసుక్రీస్తు ఎప్పుడున్నాము, జగత్తు పునాది వేపడికి మనం ఇప్పుడు కాదు, లోకం పుట్టక ముందే ఆయనలో ఉన్నాం. ఆయన లోకానికి వచ్చాడు, మనందరూ తీసుకొచ్చాడు, తన పొట్టలో పెట్టుకొచ్చాడు, తన కడుపు పెట్టుకొచ్చాడు. ఆయనకేమేమి జరుగుతుందో అన్ని మనకి జరుగుతుంది. బాప్తిజం ఇచ్చే యోహాను దగ్గర బాప్తిజం తీసుకున్నాడు, మనం కూడా ఆయనతో పాటు మునిగాము, ఆయనతో పాటు లేచాము, ఆయనతో పాటు లేచాము కనుక ఆయనతో పాటు మునిగాం, ఆయనతో పాటు లేచాం. ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్మ దిగింది, ఆయన మీద కాదు మన మీద కూడా వచ్చింది. అంటే మనకు అర్థం కాదు, మన మీద కూడా వచ్చింది. ఆ తర్వాత ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఆనందిస్తున్నాను, ఆయనకు స్వరం వచ్చింది, ఆయనకి కాదు నీకు నాకు వచ్చింది, మనకు వచ్చింది, మనం అర్థం కాలేదు. తర్వాత అసలు బాప్తిజం ఏంటంటే, అది అసలు బాప్తిజం, అసలు బాప్తిజం స్త్రీకెచ్చాడు, మనందరి పాపాలు కొరకాయి నా బిడ్డ భరించలేదని చెప్పి మనల్ని కడుపులు పెట్టుకుని చేశాడు, స్త్రీకెక్కాడు, మనకు బదులుగా మన పాప శిక్ష భరించడానికి ఎక్కాడు, మరణించాడు, మనం కూడా లోపల చచ్చిపోయినాము. అర్థమైందా? ఆయన సమాధి చేశాడు, మనము సమాధి చేశాం ఆయనతో పాటు. అర్థమైందా? ప్రభావంతో పునరుత్న శక్తితో ఆత్మీయ జీవంతో దేవుడు ఆయన లేపాడు, మనం కూడా వేశాం ఆయనతో పాటు. అర్థమైందా? జ్ఞానం పెట్టుకుంది. ఈ సత్యం నీకు అర్థం కాదండి, ఈ సత్యం నీకు అర్థం కాదు. ఆయనకేమో జరుగుతుందంత మనకు జరుగుతుంది. ఒక గర్భిణీ స్త్రీ చనిపోయింది, లోపల బిడ్డ బతికిందా చచ్చిందా చెప్పరే, అనుమానం వచ్చిందా? ఒక గర్భిణీ స్త్రీ చనిపోతే లోపల బిడ్డ బతికిందా చచ్చిపోయిందా? మొగోడు చూసిన ఆటో చెప్పడం. సరే ఒక అద్భుతం జరిగిందండి, ఒక అద్భుతం జరిగి ఆమె బతికింది, ఆమె బతికితే లోపల బిడ్డ చచ్చిందా బతికిందా? ఇప్పుడు అనుమానం వచ్చా, బిడ్డ లోపల చచ్చిపోయిన బిడ్డ ఉంటే పెద్ద ప్రాణానికి ముప్పు, త్వరగా చచ్చిపోద్ది, కనుక స్టిల్ బోర్న్ అని లోపల బిడ్డ చచ్చిపోతుంది. ఒకసారి లోపల బిడ్డ చచ్చిపోతే ఏమవుతుంది? అప్పుడు ఏం చేస్తాడు, గబగబా ఆపరేషన్ చేసి లోపల ఒక ఆ బిడ్డ యొక్క చిన్న ముక్క కూడా వండకుండా మొత్తం క్లీన్ చేసి గర్భకోశం అంటే క్లీన్ చేస్తాడు. ఎందుకు? ఒక చిన్న ముక్క ఉన్నప్పుడు ఆ మరణ క్రీములు బయలుదేరి పెద్ద ప్రాణానికి డేంజర్, పెద్ద ప్రాణం చచ్చిపోయడానికి అవకాశం ఉంది. కనుక ప్రభుత్వాన్ని శక్తితో లేపబడినటువంటి అద్భుతం జరిగినటువంటి ఆ యొక్క తల్లి లేచిందంటే లోపల బిడ్డ కూడా బతికింది. అర్థమైందా? ఆర్తిగా ప్రభు యేసుక్రీస్తు వారితో పాటు మరణించాము, ఆయనతో వారు సమాధి అయిపోయాము, ఏమైంది ఇప్పుడు ఆయనతో పునరుత్థాన జీవంతో లేచాము, మనం ఆయనతో పాటు లేచాము. అర్థమైందా? లేచి ఏం జరుగుతుంది రండి, ఎఫెసీయుల రాసిన పత్రిక, ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం, తెలుగులో 7వ వచనం, ఇంగ్లీష్లో 6వ వచనం, తెలుగులో 7వ వచనం, ఇంగ్లీష్లో 6వ వచనం చదువుకుంటాం. 7వ వచనం, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకం ఉన్న ఆయనతో కూడా కూర్చుండే బెట్టెన్ను, బెట్టబోవును కాదు బెట్టెన్ను, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి, ఆయనతో కూడా లేపి పరలోకం ఉన్న ఆయనతో కూడా కూర్చుండే బెట్టెన్ను. ఇప్పుడు అట్టున్నాం మనము. అపొస్తలుడు పౌలుకి సత్యాన్ని దేవుడు బయలుపరిచాడు, ఆయనతో పాటు లేపడి ఆడు కూర్చోండావు. ఎక్కడున్నావు నువ్వు ఇప్పుడు? ఎక్కడున్నావు? రామకృష్ణాపురంలో, ఎస్సద్దాయిలో, ఆ చాప మీద కూర్చోండా అంటావు. ఎక్కడున్నా అంటే అది కాదంట, ఎవరున్నావు నువ్వు? పర్లుకు స్థానానికి వచ్చాడు. ఇద్దరు మిషనరీలు మాట్లాడుకుంటున్నారు. బ్రదర్ వేర్ ఆర్ యూ లుకింగ్ అని అంట, ఐఎమ్ లుకింగ్ అప్వర్డ్ అని అంట. బట్ వేర్ ఆర్ యూ లుకింగ్? ఐఎమ్ లుకింగ్ డౌన్వర్డ్ అని అంట. అవగాహన పైన చూస్తాడు, కానీ కింద చూస్తాడు. కింద చూస్తానంటే ఈ పైన చూస్తాను అన్నట్టు వ్యక్తి అన్నాడు. కొలసలు రాసిన పత్రిక 3వ అధ్యాయం, క్రీస్తు కూడా లేబర్ అయితే పైన వాటి మీద వెతుకుగాని భూసమైన వాటి మీద మనసు పెట్టద్దంటే ఎందుకు పెడితే కింద చూస్తామంటే, ఓహో అదే నువ్వు చెప్పేది. నేను చెప్పేది ఏంటంటే, ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం క్రీస్తు చేస్తే కూడా నేను లేబడి పర్లోక ముందు ఆయనతో పెట్టి కూర్చుని పెట్టుకున్నాను, అక్కడి నుంచి కింద చూస్తున్నాను బ్రదర్. ఇది ఆత్మీయ భాషలోకి వెళ్తాం కనుక ఆ పైరుడి కింద చూడే కాడికిరా కనుక అదంట ఆయనతో పాటు కూర్చో. అది నీ లోపల జరిగిన ఆలోచన. కనుకనే ఈ నూతన జీవం వచ్చింది, ఈ నూతన జీవం గల వాడు నువ్వు చూపిస్తున్నావు నేను మారాను అని. ఇప్పుడు ఏం కావాలి? నువ్వు మారావని చెప్పి ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? నువ్వు చెప్పేది కాదు, నీ క్రియలు. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి, మారు మనసుకు తగిన ఫలం ఫలించు, ఆ ఫలాలు కనబడాలి.
ఆ పొలం కనబడాలి. జక్కయ్య మారాడు, ఊరితో మాట్లాడుతుంది. ఏసే జక్కయ్య ఇంటికి వచ్చినవాడి నుంచి మారిపోయాడు కనుక ఏనాడు అందరితో, అయ్యా నా సగమాసి పేర్లు పొంచి పెడతా, ఏమైనా అన్యాయం చూసుకుంటే వానికి నాలుగో తెలిస్తా, అయ్యా జక్కయ్య మారిపోయినాడు, జక్కయ్య మారిపోయినాడు అందరూ అంటున్నారు. నువ్వు మారమన్నవాడిని చెప్పాడా? మీ అమ్మ చెప్పిండా? మీ నాయన చెప్పాడా? మీ అక్క చెల్లెలు చెప్పాడా? నీ పిల్లడు చెప్పాడా? నీ భార్య చెప్పిందా? సమాజంలో చెప్పాడా? నువ్వు మారావని చెప్పి ఒడ్డుకు వచ్చావా? నువ్వు మారినటువంటి ఫలం కనబడాలి. మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి. అది లేకపోతే ఆగు ఏం పర్వాలే, ఆగు ఏం పర్వాలే, ఒట్టడికి రాబాకు, ఒట్టడికి రాబాకు. ఏదో స్పెషల్ మీటింగ్ అంట, బాప్టిజం వేస్తారంట, ఫలం మనం పోదామని చెప్పి వచ్చేవాడు ఎంతమంది లేరు కనుక ఇది నీ లోపల జరిగిన కార్యాన్ని బయట చూపించేది బాప్టిజం. నీళ్ళల్లో ఏమి లేదు, ఇచ్చేవాళ్ళు ఏమి లేదు, స్థలంలో ఏమీ లేదు, అంత నీలో ఈ సాక్ష్యం. ఆరు గుంపులు చూపిస్తున్నావు, ఆరు గుంపులు చూపిస్తున్నాం. ఏంటి ఆరు గుంపులు? ఎవరి యొక్క ఆరు గుంపులు? ఆరు గుంపులు ఎవరంటే త్రియేక దేవుడు చూస్తున్నాడు, తర్వాత దూతగణం చూస్తున్నారు, తర్వాత సంఘంలో ఉండే విశ్వాసం చూస్తున్నారు. మూడు గుంపులు, ఇరవై మూడు గుంపులు ఉన్నాయి. వాడు తృప్తం ఉంది, సైతాన్ ఉంది, వాడు ఘట సర్పము, తర్వాత ప్రవక్త మృగము, వానికి తృప్తం ఉంది, వానికి తృప్తం ఉంది కనుక వాడు చూస్తున్నాడు. పరిపూర్ణ దూతులున్నారే, అంధకార సమయ శక్తుల అధికారం, వాళ్ళు చూస్తున్నారు. తర్వాత సమాజంలో దేవుని ఎరగని వాళ్ళు ఉన్నారే, వాళ్ళు చూస్తున్నారు. అర్థమైందా? సమాజం అంటే మూడు రకాలు చెప్తూ వచ్చారు కనుక పరలోకానికి పోయేవాళ్ళు ఉన్నారు, నరకానికి పోయేవాళ్ళు ఉన్నారు, మూడు గుంపులు. పరలోకానికి పోయే వాళ్ళలో రెండు గుంపులు, మొదటి పుట్టుతాను, తర్వాత విలువబడి రూమ్ మాదుకొని తర్వాత ఏం రాజ్యపాలనకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. నూతన భూమి నూతన ఆకాశానికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, ఏం రాజ్యపాలనలో ఏడుస్తూ ఉంటారు. సరే నరకానికి పోయేవాళ్ళు మూడు గుంపులు, పరలోకానికి పోయేదంటే రెండు గుంపులు, తర్వాత నరకానికి పోయే గుంపు, మూడు గుంపులు ఉండాలి. ఈ మూడు గుంపులు ఇవి చూస్తున్నారు కనుక ఎవరు చూస్తున్నారు? తిరిగి దేవుడు చూస్తున్నాడు, దూతలను చూస్తున్నారు, సమాజంలో ప్రభు జరిగినటువంటి బిడ్డలు చూస్తున్నారు, సైతాను వాక్తిత్వం చూస్తున్నారు, పడిపోయినటువంటి దూతలు, అంధకార శక్తుల అధికారము, లోకనాథులు, దురాత్మ సమూహము, దుష్టులైనటువంటి దూతలు ఎంత చూస్తున్నారు? దేవుని ఎరగిన బిడ్డ వాళ్ళు చూస్తారు. ఈ ఆరు గుంపులు నన్ను సాక్ష్యమిస్తామేమో, నేను నా ప్రభుత్వ పాటు మరణించా, నా ప్రభుత్వ పాటు సమాధిపోయా, నా ప్రభుత్వ పాటు తిరిగి లేచిన నన్ను చూపిస్తున్నా, జాగ్రత్త వినే మాట అని చూపిస్తున్నా. ఎవరు చూపిస్తున్నావు? ఈ ఆరు గుంపులు చూపిస్తున్నావు. నువ్వు యథార్థాన్ని నిజంగా చూసుకుంటుంటే నిజంగానే తండ్రి దేవుడు నీ కొరకే సంకల్పించి, కుమారుని దేవుడు అసలో నీ కొరకే రక్షణాకాలం సంపూర్ణం చేసి, పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని కొనసాగించాలనుకున్నటువంటి త్రియేక దేవుడు నిజంగా ఈ కార్యం లోపల జరిగింటే సంతోషిస్తా, దూతలు సంతోషిస్తా. నువ్వేనాడు మారు మనసు పొందావో, ఒక పాపి పశ్చాత్తాపడితే పరలోకంలో దేవుని దూత మహాసంతోషము కలిగిన వాడు సంతోషిస్తారు. నిజంగా పశ్చాత్తాపడింది ఈ బిడ్డ, నిజంగా పశ్చాత్తాపడ్డాడు ఈ బిడ్డ అని చెప్పి వాడు సంతోషిస్తారు. దేవుని ఎదిగిన వాళ్ళు ఉండే వాళ్ళు చూస్తారు, వాళ్ళు సంతోషిస్తారు, వాళ్ళు సంతోషిస్తారు, ఆనందిస్తారు. లేకపోతే ఏమవుతుంది? లేకపోతే అబద్దమాను సాక్ష్యం ఇస్తుంటే నిజముగా మారు మనసు లేక, నిజమా రక్షణ లేకుండా, నిజముగా మారు మనసు తగినటువంటి ఫలం లేకుండా నువ్వు బాపం తీసుకుంటుంటే నష్టపోతావు, నష్టపోతావు. జాగ్రత్త విను, జాగ్రత్త విను. నిలబెడతారు, ప్రశ్నలు వేయిస్తారు, ఎందుకు మా చేతులు అడుక్కోవాలని చెప్పి. ఎరా తిమోతి బాగా చెప్పావా లేదా అంటే, ప్రభా చెప్పాను అని, ఇంకా చెప్పండి కూడా చెప్తాను అని చెప్తాను. ఎందుకు? ఎందుకంటేనా నా చేతులు కడుక్కోవాలి. పునాది సత్యం అంటే చాలా ఇష్టం నాకు, ఫౌండేషన్ ట్రూత్ అంటే చాలా ఇష్టం, గంటల తర్వాత చెప్పగలను, అంత సంతోషం నాకు, అంత సంతోషం. కనుక ఈ రీతిగా నువ్వు నిజంగా తీసుకుంటూ ఉంటే ఈ మూడు గుంపులు సంతోషిస్తా, లేకపోతే శత్రువులు తిరిగిపోతావు, భార్య నష్టాన్ని గురిస్తావు. చిన్నప్పటి నుంచి బాప్తిజం చూస్తున్నావుగా, ప్రశ్నించి చూస్తున్నావుగా, నిలబెట్టి అడిగి చూస్తుంటున్నావుగా, బాప్తిజం ఎట్టిస్తావు తెలుసుగా, అలవాటు అయిపోయినాయిగా, ఉన్నట్టుండి వాడి అని తలపుతావు. ఏమక్క నీ పాప క్షమించబడ్డాయా, హృదయం కరగబడి సంతోషం, దేవుని మనుషులు సర్జేసుకో, నేను తలపుతుంది కాదు, నిజమేనా అని, నిజమేనా అని కనుక మా చేతి మేము కడుక్కొని నిలబెడుతున్నాం. ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి అలవాటైపోయాను. ఆ చింత చర్చి కింద ఒక ముసలం పోతా ఉంటే పైన జీసస్ హల్లెలూయా ప్రైజ్ లార్డ్ గ్లోరీ అని శబ్దం వచ్చిందంట. ఓయమ్మ ఏసే దిగినాడు రా ఈ చెట్టు మీదకి అని చెప్పి ఊళ్ళో పోయి పదవి చెప్పింది. రే ఆ చింత చెట్టులో ఏసే దిగినాడు రండి అంటే అందరూ వచ్చారు. జీసస్ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా గ్లోరీ అని అంటా ఉంటే అందరూ ఓయమ్మ ఏసే దిగినాడు అని చెప్పప్పుడు నేను పాపని బట్టి చిక్కున్నారంట, కింద పడ్డారంట, పొలాడుతున్నారంట, పొలాడుతుంటే ఈ శబ్దాలన్నీ పోలీస్ స్టేషన్ ఇవ్వడం అంట.
ఇదేంద్రా ఎప్పుడు నేను శబ్దాలు అని చెప్పి వాడు హెడ్ కానిస్టేబుల్ 104 ఇద్దరు వచ్చారంట. ఇద్దరు వచ్చి రే 104 చెట్టెక్కరాండి అంట. వాడు చెట్టెక్కరాంట సమీప చెప్పేట చెట్టెక్కరాండి. చెట్టెక్కి వెళ్ళి వాడు అది స్టాఫ్ చెలక అద్రిక్షన్ అద్రిక వెళ్ళి చేతులు పెట్టి వెళ్ళి జీసస్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా గ్లోరీ అంటా ఉన్నాయి అంటుంటే దీన్ని చూసుకుపోయి సర్కిల్స్ పెట్టరు టేబుల్ పెట్టారంట. పెడితే జీసస్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా గ్లోరీ అంటే ఇది ఎవరితో పాస్టర్ ఉంటుంది ఎట్లా తక్కువ చెట్టు మీదకి పోయి ఉంటుంది ఈయన దగ్గరగా ఉన్నాడు పాస్టర్ గారు చేసే పాస్టర్ ఆయన చేసుకోండి అంటే ఆరు దేశ టేబుల్ని పెడితే జీసస్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా గ్లోరీ అంటే టూ ఇది మాదిగా పెంచుకొస్తా ఉంటుంది బస్ తీసుకోబో అని అంట. ఆ చెట్టు కింద వాళ్ళు పశ్చాత్తం టూ ముసలమ్మ ముసలమ్మ చిలక చూపుతూ వేసే అనుకుంటే అని పిల్లలు చూసుకుంటే ఆ చిలక పలుగులు కాదు అది కావాల్సింది. చిలక పలుగులోనే వదుతాయి చిన్న మనిషి చూస్తున్నావుగా నీ చిలక పలుగులు కాదు కావచ్చుంది కనుక నిజముగా మారు మనసు పొందావా నిజముగా రక్షించబడ్డావా మారు మనసు తగిన పవన్ పలిస్తూ ఉంటున్నావా ఆ కలవరిని ప్రేమిస్తూ ఉంటున్నావా నిన్ను ప్రేమించే ప్రాణం పెట్టిన వాడిని హత్తుకో ఆ చీరు ఎత్తుకుంటావని చెప్తున్నావా అంతవాడు మరణించావా అంతవాడు సమాధి ఎప్పుడు అంతవాడు తిరిగి ఇచ్చినావా ఈ నూతన జీవితంలో వారు ఉంటున్నావా ఈ జీవం ప్రత్యక్షమైతే ఉందా ఇవన్నీ లేకపోతే ఆగు. అదే ఫారం ఫిల్ చేశాను కదా ఓమ్మా ఫారం ఫిల్ చేశానే ఈవేళ బాప్తం తీసుకుంటున్నాను నా బంధువులు పిలుచుకొచ్చానే ఓమ్మా కెమెరాను కూడా తీసుకొచ్చానే అవన్నీ జరుగుతూ ఏమని కొనకారు మా దిన ఫార్మ్స్ లేవు ఉందామ్యా ఫార్మ్స్ ఉన్నామండి ఇక్కడ ఒక కేసు వచ్చింది ఎట్లా బాప్తం ఇచ్చామని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు కేసు పెడితే దాసన్ గారు బాప్తిస్మానికంతా కూడా ఇంకా నాయకుడిగా నడిపించేవాడు ఆ కేసు కొరకని ఈ ఫార్మ్స్ తయారయ్యాయి. అప్పుడు మాకు బాప్తిస్మ ఏం లేదు మాకు ఫార్మ్స్ ఏం లేవు ఫార్మ్స్ లేవు కనుక ఇప్పుడు ఈ ఫార్మ్స్ అన్ని కూడాను ఆ ఫామ్ లో ఉండే ప్రశ్నలన్నీ దాని కొరకేసి ఉంది కనుక ఎవరైనా బలవంతం పెట్టారా నేను బాప్తిస్మ తీసుకునేదానికి ఎవరైనా మభ్య పెట్టారా బాప్తిస్మ తీసుకునేదానికి ఏమైనా వస్తువు రూపేనా ధన రూపేనా నిన్నేమైనా లాలూసీ చేశాడా అని చెప్పి ప్రశ్నలు దేని కొరకాయి గవర్నమెంట్ కొరకాయి గవర్నమెంట్ కొరకాయి. అప్పుడు మాకు ఫార్మ్స్ లేవు మా ఫార్మ్స్ లేవు కనుక నిలబడము సాక్ష్యం అంతే కనుక ఆర్థిక ఇప్పుడు ఆ ఫామ్ తీసుకోబోయి చెప్తే ఏం అక్కడ మాకు నువ్వు బట్టలు తీసుకొచ్చింటే అదే సెపరేషన్ అక్కడ కనుక ఏం కావాలి మాకు ఇప్పుడు ఏం కావాలి నిజముగా దీ వాక్య ప్రకారం ఉందా లేదా చెప్పు అది ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుంది లేకపోతే ఏమవుతుంది శత్రువు దొరికిపోతావు అవయో దొరికిపోతావు నిన్న ఎదురొస్తాడు పో అక్క నువ్వు తప్పింగ్ పోవచ్చు పో అక్క అంటాడు. బాప్తిస్మాని గురించి ఏం చేస్తా ఉంటారు కొంతమంది బాప్తిస్మానికి స్నేహితురాళ్ళు ఇద్దరు ఉండే మన ఇద్దరం ఒక్కసారి మునుగుతాం ఉండే అంటాడు. ఇది స్నేహితురాళ్ళు భార్య భర్త ఒకసారి అంటే ఉండే మన ఇద్దరం ఒక్కసారి మునుగుతాం ఉండే అని ఇద్దరు అట్లా మునిగిస్తారు జాగ్రత్త. ఒకడు వచ్చాడు నా దగ్గరికి అన్న బాప్తిస్మ నాకు కావాలన్నాడు. ఎందుకన్నా ఎందుకంటే ఏమన్నాడు అన్న అన్నిట్లో నష్టం వస్తా ఉంది ఒకడు అన్నాడు బాప్తిస్మ తీసుకుంటే కలిసి వస్తుందంట నే అన్నాడు. నేను అన్నాను ఎక్కడైనా చెరువులో ఏట్లు ఇస్తా అంటే కాదు ఎక్కడైతే చుట్టులు ఇస్తా ఉంటావు చూడు ఆడివ్వో అందరూ బాప్తిస్మ తీసుకున్న తర్వాత ఆ నీళ్లు మురికి ఎంటాయి అప్పుడు నువ్వు మురికి వచ్చావంటే ఆ మురికి అంతా కలిసి వస్తుంది. ఎవరు అని ఇస్తుంది ఎక్కడ సంగతి చూస్తున్నావా జాగ్రత్త. ఒక ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు నేను పెళ్లిగురు బాప్తిస్మ తీసుకున్నాను ఎండిపోయిన పాపిగా లోపలికి వెళ్ళి తడిసిపోయిన పాపిగా బయటకు వచ్చాడు. అట్టొద్దుని సంగతి నాతో పాటు హైదరాబాద్ ఎబ్రిల్లో బాప్తిని తీసుకునే వాడు ఉన్నాడు. వాడు తీసుకున్నటువంటి వాడు ఏమైంది వాడి సంగతి వాడు ఆ ప్రాంతాలకు వెళ్ళాడు. ఆ ప్రాంతాలకు వెళ్ళి నాతో పాటు బాప్తిని తీసుకున్నాడు ఈ ప్రాంతంలో ఉండండి వాని పేరు డానియల్ ఎట్లాంటి అబ్బో వాడిని కూడా ఇచ్చేది బాప్తిజము వాడు పరమ దొంగ మున్నోరు ముసుకుంగా మాట్లాడు వాడిని కూడా ఎరుగుతాం రే ఏంటని సాక్ష్యం సరిలేదంటే అంటే తిమోతి మీద ఏట్లు మాట్లాడుతున్నది మన మిత్రము హైదరాబాద్ హెబ్రోలు బాప్తిని తీసుకున్నాం ఇక్కడ కాదు హెబ్రోలు బాప్తిని తీసుకున్నాం అర్థమైందా శబ్రంలో బాధ చేసుకోండి దేవుని స్తోత్రం భక్సింగ్ ఆడి వెళ్ళాలి భక్సింగ్ ఆడిచ్చాడని చెప్పేవాడే వాడు బతుకు మార్తె ఇప్పుడు వాడిని సరైన పశ్చాత్తాపం తీసుకునేది ఎప్పుడు సరైన మారు మనసులు తీసుకొచ్చేది ఎప్పుడు సరైన బాప్తిని తీసుకునేది ఎప్పుడు కనుక నష్టపోబాకు నీ బతుకు తర్వాత చూసి ఏమంటారు ఎవడో నీ బాప్తిని ఇచ్చింది ఎవడో నీ బాప్తిని ఇచ్చింది ఏ సమయంలో ఎక్కడే నీ బతుక మారేది అన్నట్టుగా బాప్తిని ఇచ్చినో దూషిస్తున్నారు. శత్రువు తిరిగిపోతే ఎట్లా చూడలేస్తాడు చూసావా ఏ శబ్దాలు బాప్తిని తీసుకున్నాడు చూసావా ఎట్లా చూసావా వాడిని బతికండి చూసావా నువ్వు చూసుకుంటావా నిలబడతావా నువ్వు వారే నిలబడిపోయా నిలబడిపోయా నిలబడతావా అని ఏం చేస్తాడు నిన్ను ఆధారం చేసుకుని వాణి సంఘాన్ని కట్టుకుంటాడు ఎల్ శబ్దాలు అండర్ కరెంట్ ఒకటి పెట్టుకున్నాడు వాణి సంఘం ఒకటి స్థాపించుకున్నాడు. జాగ్రత్త తమాషాది కనుక ఈ ఫామ్ అంతా పక్కన పెట్టు నువ్వు బట్టలు తెచ్చుకుంది పక్కన పెట్టు
తర్వాత కెమెరా వాడిని తెచ్చుకుని పక్కన పెట్టు, నా బంధువులు తెచ్చుకొచ్చి ఆ పక్కన పెట్టు, ఇవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు చెప్పిన వాక్య ప్రకారంగా నీ బ్రతుకుందా? అట్లయితే ప్రార్థన చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు టైం ఇస్తా, నా దగ్గర ఉంది గడియారు, 2 నిమిషాలు టైం ఇస్తా. ఈ 2 నిమిషాల్లో చూసుకో, ఏమైనా అనుమానం అవుతా ఉందా, భయం అవుతా ఉందా, వద్దనిపిస్తుందా, కడుక్కుంటుందా, మనస్సాక్షి గుచ్చుకుంటుందా, ఆగు, ఏం పర్వాలేదు, ఆగు, ఏం పర్వాలేదు, ధైర్యం ఉందా, సంతోషం ఉందా, నిజంగా మారు మోసిపోయినా ఫలాలు పొందుతున్నావా, సాక్షిగా బతుకుతున్నావా, ప్రభుత్వం మాట్లాడినాడా? అట్లాంటి అయితే ధైర్యంగా నిలబడి అప్పుడు అందరి యొక్క ప్రశ్నించి ఆ తర్వాత నీ బాప్తిజమని అంటున్నా. ఇంకా ఆ ఎక్కలు వేస్తే నేను లేస్తా, ఆనాలు వేస్తే నేను లేస్తా, అది కాదు. వస్త్రములు ఇచ్చాయి, ప్రణం చేసిన తర్వాత ఏమైంది, ఇంకా ఒక అక్క గెలుతాను, లేయే లేయే అని గెలుస్తా, గెలుతా అంటే ముట్టి కాశా, జాగ్రత్త, అట్లాంటి పనులు ఏం చేయద్దు, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినాక ఇప్పుడు ప్రశ్నించని అంటున్నాం, రండి ప్రార్థన చేసుకుంటాం. చూడు ఒకసారి, ఎక్కడ అనుమానం ఉంటే, వద్దనిపిస్తుంటే, భయంగా ఉంటే, లోపల మనస్సాక్షి గుచ్చుకుంటుంటే, సరిదూసుకొచ్చింది ఏమైనా ఉంటే, ప్రభానతో మాట్లాడుతున్నా, ఇప్పుడు వద్దులే, తర్వాత తీసుకుంటా, ఆగు, ఏం పర్వాలేదు, సరైన పునాది తీసుకో, చక్కటి పునాది తీసుకో, కాపాడబడతాం. కనుక 2 నిమిషాలు టైం ఇస్తాను, నా టైం ప్రకారం ఇప్పటి నుంచి ఆరంభించాను. ఈ 2 నిమిషాల్లో ఎవరైనా లేచారంటే, ఎవరైనా లేచారంటే ప్రశ్నిస్తాము, అందరి ఏట నిలబెట్టి ప్రశ్నిస్తాము, ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే జవాబులు బట్టి తర్వాత అందరి ఏట బాప్తిజం ఇస్తాం. ఇంకా 5 సెకండ్ ఉంటుంది, అయిపోయింది ఇంకా, సరే మేము అంతా అడిగండి, అడిగండి, సమాజం అది తిరగండి, మిమ్మల్ని ప్రశ్నించాలని కోరుతున్నాం. అమ్మా, వీళ్ళందరూ ఒకసారి చూడండి, చూస్తున్నారా, సరే మిమ్మల్ని ప్రశ్నించాలనుకుంటున్నాం, మీరు ఈ ప్రశ్నకి జవాబులు ఇచ్చేయాలి. మొట్టమొదటిగా సిస్టర్లు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు చెప్తాం, సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తాం మొట్టమొదటిగా, సరేనా? సౌరులారా, ప్రభుని యేసుక్రీస్తు వారు మీ పాపాలన్నీ క్షమించినాడా? చెప్పండి గట్టిగా, నాకైన వాళ్ళ వాళ్ళకే అనుకుంటుంది, క్షమించినాడా? ఏం స్తోత్రం, సరే ఏసే రక్తంలో కడగబడ్డారా? నిజమైన సంతోషం ఉందా, సమాధానం ఉందా, దేవుని యొక్క మనుషు యొక్కని సరి చేసుకున్నారా? ఇంకా దేవుడు ఏమైనా చూపిస్తే వాటిని సరి చేసుకుంటారా? ఈ బాప్తిజం కొరకు ఏమైనా బలవంతం పెట్టారా, ఇక మీరు వచ్చారా? బాప్తిజం తీసుకున్న తర్వాత ఇదివరకు లేని కొత్త సమస్య రావచ్చు, కొత్త కష్టం రావచ్చు, కొత్త రోగం రావచ్చు, అంతకుముందు బాగుండి బాబు ఇది ఎక్కడి నుంచి వచ్చని చెప్పి రాజీనామా ఇస్తారా? లేకపోతే ప్రభుకులు జీవిస్తామని గట్టిగా చెప్పగలరా? గట్టిగా చెప్తున్నారా? దేవుని స్తోత్రం ఇస్తే సాక్ష్యాన్ని బట్టి దేవుని స్తోత్రం. కూర్చోండి, ఇటు తిరగండి, కూర్చోండి. బాబు నీ పేరేం పేరు? రవికుమార్. రవికుమార్, ప్రభు యేసుక్రీస్తు వారి నీ పాపాలను ఒప్పుకున్నావా? ప్రభు క్షమించినాడా? దేవుని స్తోత్రం. కానీ నిజమైన సంతోషం ఉందా, నెమ్మది ఉందా, ఆనందం ఉందా, దేవుని మనుషులు అన్ని సరి చేసుకున్నావా? అబద్దాలు పోయినాయా, అబద్దాలు పోయినాయా, దొంగతనం పోయిందా, బీడీ షీట్ పోయిందా, బీడీ షీట్ పోయిందా, బైబిల్ పోయిందా, బైబిల్ పోయిందా, చేతిలో ఉందా? దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. సరే ఈ బాప్తిస్మానికి ఏమైనా బలవంతం పెట్టారా లేక నీవైనా వచ్చావా? లేదు కదా. సరే బాప్తిజం తీసుకున్న తర్వాత కొత్త రకమైనటువంటి శోధన రావచ్చు, పరీక్ష రావచ్చు, కష్టం రావచ్చు, ఇరుకు రావచ్చు, ఎన్ని వచ్చినా నా ప్రభుకి సిలువును ఎత్తుకుని వెంబడిస్తానని చెప్పగలవా? గట్టిగా చెప్తున్నావా? దేవుని స్తోత్రం. నేను ఇచ్చిన సాక్ష్యం పడిన స్తోత్రం. తిరుగు, ఇక్కడికొచ్చా. ఇంకా కార్యక్రమాన్ని మీ స్థానిక సేవకుడు పాల్ గిరెన్ నడిపిస్తాడు. లవింగ్ హెవెన్లీ ఫాదర్, ప్రేమగల మాతృ లోక తండ్రి, లివింగ్ అండ్ ట్రూ గాడ్, సజీవుడు సత్యవంతుడైన దేవా, ది నేమ్ ఆఫ్ ది డియర్ సన్ లార్డ్ జీసస్ క్రైస్ట్, థాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఎక్స్పోజిషన్ ఆన్ హూ షుడ్ టేక్ బాప్టిజం అండ్ వై వి షుడ్ టేక్ బాప్టిజం షోన్ అన్ టు us. మీ ప్రియుడైన యేసు క్రీస్తు నామములో ఎవరు రీతిగా బాప్తిజం తీసుకోవాలనేటువంటి ప్రత్యక్షత మాకు దయచేసినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ డియర్ వన్స్ హూ హావ్ బీన్ ప్రిపేర్డ్ బై ది బై థై స్పిరిట్ and by their own conviction about their salvation and Lord repentance and forgiveness of sin. మీ ద్వారా మా తండ్రి పరిశుద్ధాత్మని ఆరోపించబడి సిద్ధమైన మా ప్రియ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. As they testify, Lord, we pray that they must make their testimony, Lord, very much established on the strong foundation of the doctrine of Christ. ప్రభువారు నీటి బాప్తిస్మములో సాక్ష్యమిస్తుండగా మరి మూల సిద్ధాంతములు మా తండ్రి యేసు క్రీస్తు ప్రభు పునాది మీద వారు నిలబడి వరిస్తున్న సాక్ష్యం బట్టి మీరు దీవించవలసిందిగా కోరుకుంటున్నాం. దోస్ వర్ లార్డ్ యెట్ టు బి ప్రిపేర్డ్, వి ప్రే దట్ యు ఆల్సో ప్రిపేర్ దెం త్రూ దిస్ వర్డ్.
ప్రభువా ఇంకనో బాప్తిస్మ కొరకు సిద్ధపరచిన వాళ్ళు ఉండగా ఈ వాక్యం ద్వారా వారిని మీరే సిద్ధపరచవలసిందిగా కోరుకుంటున్నాం. And also those who are already baptized and who are going through so much of trials and difficulty, thou must establish them on the foundation of this teaching. ఇదివరకే బాప్తిస్మ సాక్ష్యములో పాలు పొందిన ప్రియులు శోధనలుగా పరీక్షలుగా వెళుతుండగా ప్రభువా అటువంటి వారు కూడా తిరిగి క్రీస్తు ప్రభువు పురాది మీదే మీరు స్థిరపరచవలసిందిగా ధైర్యపరచవలసిందిగా ప్రోత్సాహపరచవలసిందిగా కోరుకుంటున్నాం. Grant unto us an open heaven even not during this time. ఈ సమయంలో మా తండ్రి తెరవబడిన ఆకాశమును మీరు మాకు దయచేస్తుండగా ప్రార్థించుకుంటున్నాం. Thank you for the joy of knowing that we are already dead with Christ, buried with Christ and risen with Christ. ప్రభువా యేసు క్రీస్తు ప్రభువుతో పాటి మేము కూడా మరణించామని సమాధి చేయబడామని తిరిగి లేకుండా సత్యం కొరకే మరొకసారి మీకు వందనాలు తెలుస్తున్నాం. Chosen us before the foundation of this world. జగత్తు ప్రాది వేపడిన యేసు ప్రభువును ఏర్పాటు చేసుకున్న సత్యం కొరకే మీకు వందనాలు తెలుస్తున్నాం. Our life is hid with Christ in God. దేవుని యందు యేసు క్రీస్తు ప్రభువులో మమ్మల్ని మీరు దాచుకున్నందుకే మీకు వందనాలు తెలుస్తున్నాం. Bless our time. సమయాన్ని మాకు దీవికరంగా చేయండి. Pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన యేసు క్రీస్తు యొక్క ధన్యకరమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Kindly keep singing the song and be in prayer continuously also. పరిశుద్ధుడు మా తండ్రి, ప్రేమ స్వరూపి, జీవన మహారాజా, సర్వకృపానిధి, తిరిగి తిరిగి మీ ప్రియ పాదం శాంత ప్రభురక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన క్రమేణ అనుగ్రహించే ప్రతి దివ్య తోణంకి స్తోత్రాలు. నీ స్వార్థ ధ్వని కిందకు వచ్చి నీ యొక్క మరణ భూస్థాపన పొందుతానంది ఐక్యత కలిగి ఉన్నామని, మారు మనసు రక్షణ పొందినామని, మారు మనసుకైన ఫలం పలిస్తున్నామని నీ వాక్య ప్రకారం ఒప్పించబడి తండ్రి వారి బాప్తిస సాక్ష్యం ఇచ్చిన స్తోత్రాలు. ఆ బిడ్డలందరూ నిద్ర దాదృష్టించు, నడిపించు, శత్రుకు సిగ్గు, మీ నామానికి మహిమ కల్పించి వారి చక్కటి పునాది వేసుకోగలిగిన స్తోత్రాలు ఇస్తూ వారిని కాచి కాపాడి భద్రపరచమని, మిగిలిన కార్యక్రమంతట్లో నీవే నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి అయితే శ్రేష్టమైన నామ పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లోకుదావని యేసు మసీహికి హల్లెలూయా.